నమస్కారం యాక్ట్ న్యూస్ కు స్వాగతం నేను శ్రీనివాస్ ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు మత సామరస్య నెలవు నెల్లూరు సొన్నాల చెరువు రొట్టెల పండుగకు ఈసారి కరోనా ఎఫెక్ట్ పాటల రారాజు రాఘవయ్య కొసరాజు తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం తెలుగుకు బాపట్ల రచయితల పట్టాభిషేకం బాపట్లలో పలు చోట్ల తెలుగు భాష దినోత్సవ వేడుకలు బాపట్ల ఆసుపత్రికి దాతలు బీపీ కిట్ల పంపిణీ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలి డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వేగేశ్వర నరేంద్ర వర్మ దోచం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు అస్తవ్యస్తం పనితీరు మారకుంటే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు బీసీసీ కార్యదర్శి గంటా అంజిబాబు करोना वायरस कट्टड चेसेंदुकु प्रति ओक्करू कंकणबद्धुलै पनि चेयालनि डिप्यूटी स्पीकर कोन रघुपति कोरारु अप्सरा बुक स्टाल चिन्ना सहकारंतो प्रभुत्व आस्पत्रिकि पीपी किट्लु अंदजेशारु बापट्ल अप्सरा बुक स्टाल चिन्ना तन सेवा तत्परतनु चाटुकुन्नारु तन स्नेहितुलतो कलिसि बापट्ल प्रभुत्व आस्पत्रिकि पीपी किट्लनु अंदजेशारु सुमारु 50,000 रूपायलु विलुव चेसे ई किट्लनु डिप्यूटी स्पीकर कोन रघुपति समक्षंलो अंदजेशारु ई संदर्भंगा कोन रघुपति चिन्नानु अभिनंदिंचारु शिरडी साई पड़ाल मुरली इंडियन ऑफसेट श्रीनु सारधि आंजनेयुलु प्रज्युम्न शेषुबाबु एडुकोंडलु तैतरुलु पाल्गोन्नारु मन गमनिस्तुन्नो कोंचेम तीव्रत पेरिगिन करोना एफेक्टिव कोंत तग्गडं अनेदि स्प्रेड अवुतोंदि कानी जब तीव्रत तग्गुतोंदि प्राण नष्टं तग्गुतोंदि अदि ओक सूचन మరి ఈ రోజు ఇంతమంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఈ కరోనాని ఎదుర్కొంటానికి ఒక ఛాలెంజ్ మరి అటు ప్రభుత్వాలు చేసేటువంటి కార్యక్రమాలతో పాటుగా స్వచ్ఛంద సంస్థలు ఇండివిజువల్స్ కూడా దీంట్లో పాల్గొనటం అప్సరా అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి వాళ్ళు ఒక 50 బీపీ కిట్స్ని మరి గవర్నమెంట్ హాస్పిటల్కి మా వంతుగా వినియోగిస్తుంది गवर्नमेंट मन हास्पल की अंदे वाली धन्यवाद इंका इलांट कार्यक्रम में इंका मे पागो तक इधंत मन बाध्य प्रति తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వేగేశ్వర నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నందమూరి హరికృష్ణ గారు ఒక సంవత్సరం పూర్తయింది ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు నందమూరి హరికృష్ణ గురించి మనం చెప్పుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కుటుంబంలో ఎన్టీ రామారావు తనయుడే కాకుండా చైతన్య రథసారథిగా తెలుగుదేశం పార్టీ పాలిటో బ్యూరో సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పుట్టుక విజయంలో ప్రముఖమైన పాత్ర పోషించిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు కార్యకర్త తెలుగుదేశం పార్టీకి వెన్నుపోస అయితే తెలుగుదేశం పార్టీకి మొదట్లో ఆయనే వెన్నుపోసగా ఉన్నారు కార్యకర్తలు బాగుండాలి కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోవాలని స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్నారంటే అది మన నందమూరి హరికృష్ణ అని చెప్పొచ్చు అటువంటి నందమూరి హరికృష్ణ గారిని తెలుగుదేశం కార్యకర్తలుగా సభ్యులుగా సంపతిపరులుగా అభిమానులుగా ఉన్న మనందరం కూడా గుర్తు చేసుకుని ఆయన స్మరించుకుని మరంత ముందుకు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ రాబోయే రోజుల్లో ప్రజా సేవకై తహతహలాడి నిజాయితీగా ధర్మంగా మనం పార్టీని అంటిపెట్టుకుని పోరాడాల్సిన సైన్యంలో
మనం కూడా భాగస్థులం అవుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ నందమూరి హరికృష్ణ జోహార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు అస్తవ్యస్తంగా ఉందని పీసీసీ కార్యదర్శి గంటా అంజిబాబు మండిపడ్డారు. పూర్తి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఈ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పట్టణ అధ్యక్షులు దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా టైంలో గత రెండు నెలల నుండి పెట్రోల్ ధరను 13 సార్లు పెంచుకుంటూ డీజిల్ ధరను 12 సార్లు పెంచుకుంటూ ఇప్పటి వరకు లీటర్కు 15 రూపాయలు చొప్పున డీజిల్కి కానీ పెట్రోల్కి కానీ పెంచి ప్రజల మీద పెను భారాన్ని మోపుతుంది. ఈ దేశం మొత్తం కరోనా టైంలో ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమంగా అయిపోయిన సందర్భంగా ప్రజలపై ఇది ఒక పెనుభారంగా మారి సామాన్యుడికి ఇది ఒక ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క భారాలు మోయలేని పరిస్థితుల్లో సామాన్య ప్రజలు ఉన్నారు. ఎలక్షన్కు ముందు మోడీ గారు ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చేసి ప్రజావంతమైన పరిపాలన అందిస్తానని నమ్మపలికి ప్రజలతో ఓట్లు పొంది ఇప్పుడు ప్రజలపై పెనుభారాలు మోపుతూ ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థని వాళ్ళ కుటుంబాలను చిన్నా విధంగా చేస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క నిరంకుశ ధోరణికి నిదర్శనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ త్వరలో ఒక ధర్నా ప్రోగ్రాం లాంటివి చేపట్టిద్దని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సైజానాథ్ గారి నాయకత్వంలో మేము ముందుకెళ్దామని ఆలోచనతో ఉన్నాం. తెలుగు భాషను గౌరవించాలి, తెలుగు భాషను బతికించుకోవాలి, తెలుగు భాషలోనే పరిపాలన సాగాలని ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డాక్టర్ సాయిబాబు అన్నారు. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవహారిక భాష వచ్చి మా పితామహుడు విడుగు రామ్మూర్తి పంతులు గారు, మరి ఆయన 157వ జయంతి ఈరోజు. మరి ఆయన వాడుక భాష ప్రాచుర్యం కోసం విశేషమైన కృషి చేశారు. వ్యవహారిక భాష ఉద్యమం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు. ప్రజలు మాట్లాడే భాషలో పరిపాలన న్యాయ వ్యవహారాలు అన్నీ కూడా జరగాలని ఆయన ఆశించారు. సాహిత్యాన్ని అంతా కూడా పూర్తిగా కావ్య భాష కాకుండా గ్రాంధిక వాదులను ఎదిరించి మరి ప్రజల భాషలోకి దాన్ని మరల్చిన మహా గొప్ప భాషా శాస్త్రవేత్త విడు రామ్మూర్తి పంతులు గారు. ఆయన జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం ఏట 29 ఆగస్టు. మరి తెలుగు భాష కూడా అంతరించిపోయే భాషల్లో ఒకటిగా యునెస్కో ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం తెలుగు భాష పరిరక్షణ కోసం మనంతా పాటుపడాలి. అలా తెలుగు భాష పరిరక్షణ కోసం పాటుపడమే మనం గిడుగు రామ్మూర్తి గారికి ఇచ్చే నిజమైన నివాళి. తెలుగు భాష ఉద్యమ స్ఫూర్తి మరి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం చాలా విధాలుగా ఆటుపోట్లు తట్టుకొని ఈ రోజున కనీసం దాన్ని గుర్తు చేసుకోవడానికి కానీ మననం చేసుకోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ ఎలాంటి పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. మనం గతంలోకి వెళ్తే ఒకసారి మరి కోవిడ్ పరిస్థితులకు భయపడు నాకు తెలియదు కానీ గతంలో మనం ఇది ఉత్సవంలాగా చేసేవాళ్ళం. భాషా కోవిదులను తీసుకొచ్చేసి వాళ్ళ పాండిత్యానికి వాళ్ళకి చేసినటువంటి ఘన సన్మానాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. మరి అలాంటి పాండిత్య కోవిదులు ఎక్కడికి వెళ్ళారో అర్థం కాని పరిస్థితి ఇవాళ. కానీ ఏదేమైనప్పటికీ భాష ప్రథమ దశలో నుంచి అధమ దశలోకి వెళ్ళిపోతుందనేది మా బాధ. కాబట్టి భాషని తెలుగు భాషని జీవించాలి, అది అజరామరంగా ఉండాలనేటటువంటి ఆలోచన అందరిలో రావాలని, తెలుగు భాషను బతికించండి, తెలుగు జాతిని బతికించండి అని నా కోరిక. బాపట్ల రైల్పేట శారదాపురి కాలనీలో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుంది, అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు. బాపట్ల రైల్పేట శారదాపురి కాలనీలో మురుగు రోడ్లపైకి వచ్చి ప్రజలకి రాకపోకలకి ఇబ్బందిగా మారింది. ఈ విషయం మున్సిపల్ అధికారులకు తెలియజేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. పాటల రారాజు కొసరాజు రాఘవయ్య చౌదరి నేడు తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా ఆ జానపద బ్రహ్మను ఒక్కసారి స్మరించుకుందాం. ప్రకృతి అందాల్ని, పల్లె అందాల్ని తన రచన ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు జానపద పాటల రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి. ఆయన అందించిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. జయంబు నిత్య ఎంబురా భయంబు లేదురా, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న వంటి ప్రజాదరణ పొందిన జానపదల పాటల రారాజు కొసరాజు రాఘవయ్య చౌదరి.
గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో కొసరాజు జన్మించారు. కొసరాజు పాటలు వింటే ఆంధ్రుల గుండె పులకరిస్తుంది. ఆయన రచించిన పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా ప్రజల హృదయాలు నిలిచిపోయే ఉంటాయి. కొసరాజు వ్యక్తిత్వంలో రాష్ట్రాభిమానం, దేశాభిమానం, రైతు జనాభిమానం, నవ్యత, పల్లె ప్రీతి స్పష్టంగా కనిపిస్తాయి. నా కలం రైతు సమస్యలపై ఎక్కువగా పరుగులు పెడుతుందని, దానికి హద్దు ఉండదని కొసరాజు ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఏ నాటికైనా స్వార్థము నటించి తీరును, ఏ నాటికైనా స్వార్థము నటించి తీరును, ఏ రోజుకైనా సత్యమే నటించి తీరును. సత్తాలతో కొందని సుఖాలు దక్కును, సుఖాలు దక్కును. జయము నిత్యయమురా, భయము లేదురా, దంపు దంపు లేక ముందు తాగి పొమ్ముగా, తాగి పొమ్ముగా. ఈ విధంగా ఆయన అద్భుతమైన పాటను రచించారు. వ్యవసాయ రంగంలో ఆటుపోట్లతో అల్లాడుతున్న రైతుల దయనీయ పరిస్థితిపై ఎన్నో పాటలను అందించారు కొసరాజు. పల్లె సీమలంటే అభిమానం మెండుగా ఉండే కొసరాజు ఆయా పల్లె సీమల అందచందాలను తన కలం ద్వారా ఎంతో చక్కగా వర్ణించారు. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలన్న వాస్తవాన్ని తన రచనల ద్వారా నిరూపించారు. ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనటమే కాకుండా అనేక రాష్ట్ర గీతికలు రచించారు. ఏ గడ్డ మీద అయితే శ్రీనాథుడు తన కవితా సౌరభాన్ని వెదజల్లారో, వేమన తెలుగు విజ్ఞానాన్ని ఇంటింటా వెదజల్లారో, ఆ తెలుగు గడ్డ తన జన్మభూమి అని గొప్పగా చెప్పుకునేవారు కొసరాజు. 1984లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ పురస్కారం పొందారు కొసరాజు. కొసరాజు కవితా వైభవంపై ఎంతోమంది పరిశోధనలు చేయడం ద్వారా పిహెచ్డి పట్టా పొందారు. నీలం సంజీవరెడ్డి, అంజయ్య బంగారు పథకంతో సన్మానించారు. స్వర్గీయ ఎన్టీఆర్ కొసరాజు రాఘవ చౌదరిని కనకాభిషేకం చేశారు. కొసరాజు పాట వింటే ప్రతి గుండె పులకరిస్తుంది. అందుకే ఆయన జానపద బ్రహ్మగా కీర్తి గడించారు. పల్లె గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కల్లా కపటం కానని వాడా, లోకం కోపన తెలియని వాడా, కల్లా కపటం కానని వాడా, లోకం కోపన తెలియని వాడా, తెరువాత సాగరో రన్నో చిన్న నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్న. మీ భద్రతే మా ధ్యేయం. యాక్టివ్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దృష్ట్యా ఆ వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాను వెంటనే ఆన్లైన్ లో చెల్లించండి. ఏ విధమైన అంతరాయం లేకుండా వీక్షించండి. మరిన్ని వివరములకు మీకు దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ కు కానీ మా కలెక్షన్ ప్రతినిధికి కానీ కాల్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి, కరోనా నుండి రక్షణ పొందండి. ఇట్లు యాక్టివ్ మేనేజ్మెంట్. యాక్ట్ న్యూస్ కు తిరిగి స్వాగతం. ఉపాధి హామీ కూలీలకు రావాల్సిన డబ్బులు వెంటనే జమ చేయాలని రైతు కూలీ సంఘం విజ్ఞప్తి చేసింది. మేకల ప్రసాద్ మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ చట్ట పరిధిలో ఉన్నటువంటి కూలీలకు వాళ్ళకు రావాల్సిన కూలీ డబ్బులను తక్షణమే కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ కావాలని డిమాండ్ చేస్తూ
ఈరోజు బాపట్ల ఎంపీడీఓ గారికి అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ మరి గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిధిలో ఉన్నటువంటి కూలీలు పనులు చేసి మూడు నెలలు గడుస్తున్న మరికి ఈ కూలీలకి ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. దీనివలన ఈరోజు కూలీలు ఆకలి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ ఎదుర్కొంటున్న ఈ కూలీలకు ఈ కూలీల సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసని మేము ఎండీఓ గారిని కోరటం జరిగింది. రొట్టెల పండుగకు ఈసారి బ్రేక్ పడింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పవిత్రమైన గంగానదిని తొంగి చూస్తే మన ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది. అదే నెల్లూరు స్వర్ణాల చెరువును చూస్తే మత సామరస్యం కనిపిస్తుంది. అశేష భక్తజన కోటి రొట్టెల పండుగలో పునీతమవుతుంది. బారులు తీరిన జనంతో బారా షహీద్ దర్గా కిక్కిరిసిపోతుంది. అయితే ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్తో రొట్టెల పండుగ రద్దయింది. కొన్ని తరాల వరకు అతి కొద్ది ప్రాంతాలకే పరిమితమైన నెల్లూరు రొట్టెల పండుగ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విశిష్టతను సంపాదించుకుంది. కొన్ని లక్షల మంది ఈ రొట్టెల పండుగకు ప్రతి ఏటా తరలి వస్తుంటాడు. ఆధ్యాత్మిక భావన ఉట్టిపడే నెలవుగా సొన్నాల చెరువు అశేష భక్తజన కోటికి విడదీయరాని బంధంగా విరాజిల్లుతుంది. ప్రతి ఏటా మొహరం రోజు నుండి వారం రోజుల పాటు నెల్లూరు రొట్టెల పండుగకు భక్తజనులు విచ్చేస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి అనేక మంది విచ్చేస్తుంటారు. అనేక అరబ్ దేశాల నుండి కూడా ఈ రొట్టెల పండుగకు భక్తజనుడు హాజరవ్వటం విశేషంగా పేర్కొనవచ్చు. మనసులోని కోరికను వ్యక్తం చేయటం, దానికి సంబంధించిన రొట్టె పట్టుకోవటం, ఆ కోరిక నెరవేర్తే తిరిగి వచ్చే ఏడాది ఆ రొట్టెను సమర్పించుకోవటం ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం రొట్టె, చదువు రొట్టె, సంతానం రొట్టె, వివాహ రొట్టె, ఉద్యోగం రొట్టె, విదేశాల రొట్టె, ఇలా రకరకాల రొట్టెలను భక్తజనులు ఇచ్చిపుచ్చుకోవటం సొన్నాల చెరువు వద్ద కనిపించే ఒక మహాపండుగ వాతావరణం. ఇక్కడ కులమతాల ప్రశ్నే లేదు. చిన్న పెద్ద తారతమ్య భేదం అసలు లేనే లేదు. రొట్టె స్వీకరించిన వ్యక్తి, తీసుకున్న వ్యక్తి ఒకరి మీద ఒకరు నెత్తిపై మూడుసార్లు నీళ్లు చల్లటం, అనంతరం రొట్టె స్వీకరించడం జరుగుతుంది. గత ఏడాది తీసుకున్న రొట్టె ఫలితం ఇస్తే తిరిగి దాన్ని అదే తరహాలో మరొక వ్యక్తికి అందించడం ద్వారా ఆ ప్రక్రియ పూర్తవుతుంది. కొత్తగా రొట్టె స్వీకరించిన వారికి ఫలితం కనిపిస్తే వచ్చే ఏడాది అలాంటి రొట్టెను తిరిగి మరొకరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రకరకాల రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవటం ప్రతి ఏటా సొన్నాల చెరువులు కనిపించే అద్భుతమైన దృశ్యం. మొహరం ప్రారంభమైన వారం రోజుల పాటు పగలు రాత్రి తేడా లేకుండా సొన్నాల చెరువులో భక్తజనులు రొట్టెల పండుగలో నిమగ్నమై ఉంటారు. ఇది ఒక అద్భుతమైన అందమైన దృశ్యంలా ఆధ్యాత్మిక చింతనతో కనిపిస్తుంటుంది, వీక్షకులకు కనువిందు చేస్తుంది. ఇదే సందర్భంలో బారా షహీద్ దర్గాలో భక్తులు ప్రత్యేక ప్రార్థన జరుపుతారు. ఇక్కడ మొక్కుబడులు తీర్చుకొని తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఈసారి నెల్లూరు రొట్టెల పండుగ రద్దయింది. కరోనా వైరస్ నేపథ్యంలో సొన్నాల చెరువుకు సెలవు ప్రకటించారు. తాజాగా చెరువు పోలీసుల ఆధీనంలో ఉంది. ఎవరికి అనుమతి ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. యానాదుల భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎరుకల హక్కుల సంఘం విజ్ఞప్తి చేసింది. బాపట్ల ఎన్జీ హోంలో వారు విలేకరులతో మాట్లాడారు. బహుజన మహాసభ గుంటూరు మహాత్మాజీపురంలో యానాది కుటుంబాలు అనేక సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నారు. 69కి ముందు వాళ్ళకి రైలుకట్ట అవతల స్థలం ఉండేది, అక్కడ నివసించేవాళ్ళు. అక్కడ నుంచి 69లో మహాత్మాజీపురం వచ్చారు. ఆ ప్రక్కనే ఉన్నటువంటి తోపు ఒకటి ఉంది, ఆ తోపులో వీళ్ళ సమాధులు కూడా పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు మాదే అనుకుంటున్నారు. కానీ ఒక నెల రోజుల క్రితం శివాజీ అని అతను వచ్చేసి ఇక్కడ వివాదం చేయబోతుంది, మట్టి తోలుకుంటున్నాడు, ఈ ప్రజలు మొత్తం పోయి మా మట్టి ఎందుకు తోలుతుందని చెప్పి ప్రశ్నించారు. దానికి సంబంధించి పోలీసు వారు వచ్చారు, వారు మట్టి తోలొద్దు, మీరు ఇళ్ళు చేయొద్దని చెప్పి అన్నారు. కానీ నిన్నగాక మనం నాటేసినప్పుడు ఈ ప్రజలు మొత్తం పోయి మాట్లాడినప్పుడు శివాజీ అని అతని ఇళ్ళని అని కులం ప్రకారంగా తిట్టి నానా దుర్భాషలాడి గొడవ చేయకపోతే వీళ్ళు మొత్తం వచ్చేసి కేసు పెట్టారు. రాత్రి మరి పోలీసు వారు దాన్ని కేసు కట్టి ఇచ్చేశారు. అయితే ఈ రోజున అతను అరెస్ట్ చేయకుండా తాత్సారం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాజకీయ పలుకుబడి వ్యక్తి, అనేక డబ్బు ఉన్న వ్యక్తి, భూస్వామి వ్యక్తి, నిరుపేదలు, యానాదులు వీళ్ళకి ఎటువంటి సహాయం లేకుండా, ఎటువంటి అండ లేకుండా జీవిస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటి, మాకు ఇళ్ల స్థలాలు లేవు, చాలామంది ఇళ్లలు చాలామంది ఉంటున్నారు, ఆ స్థలం మా ఇళ్ల స్థలాలకు ఇవ్వండి అని అంటున్నారు. ఎక్కడుంటే అక్కడ భూమి ఇవ్వచ్చు అని చెప్పి వీళ్ళ ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి సంబంధించి అక్కడ శివాజీ అనే అతను అడ్డం తిరిగి ఇది మాదేని చెప్తా ఉన్నారు. నీకేం రికార్డులుంటే తెలిసి చెప్పుకోండి అక్కడ. కానీ ఎక్కడా కూడాను భూమి రికార్డుల్లో ఎక్కడా కూడా రికార్డుల్లో లేదు. తోపనే ఉంది, ఆ తోపుని వీళ్ళకి ఇవ్వమని కోరుకుంటామన్నారు.
శివాజీని అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈ ప్రజా సంఘాల డిమాండ్ ని గౌరవించి రాజకీయ ఒత్తిడి లొంగకుండా పోలీసు వారు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత సామరస్య నెలవు, నెల్లూరు సొన్నాల చెరువు, రొట్టెల పండుగకు ఈసారి కరోనా ఎఫెక్ట్. పాటల రారాజు రాఘవయ్య కొసరాజు తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. తెలుగుకు బాపట్ల రచయితల పట్టాభిషేకం, బాపట్లలో పలు చోట్ల తెలుగు భాష దినోత్సవ వేడుకలు. బాపట్ల ఆసుపత్రికి దాతలు బీపీ కిట్ల పంపిణీ. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పనిచేయాలి. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విజ్ఞప్తి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి అంతిమ గడియలు దగ్గర పడ్డాయి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేశ్వర నరేంద్ర వర్మ దోచ్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు అస్తవ్యస్తం, పనితీరు మారకుంటే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. బీసీసీ కార్యదర్శి గంటా అంజిబాబు. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.